పరిటాల ఇంటికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆదేశమేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు అభిమానులకు మింగుడు పడడం లేదు. పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు ప్రాపులు ఇచ్చినా అభిమానం చంపుకోని ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలతో తలపట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అన్ని పార్టీలకు అన్ని కులాలకు చెందినవారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన్ను తరతమ భేదం లేకుండానే అభిమానిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన సమయంలో తాను కేవలం రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని, చంద్రబాబు తప్పులు చేసినా ప్రశ్నించి నిలదీస్తానని చెప్పిన పవన్ ఇప్పటి వరకు అలా ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ మొన్న మధ్య ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్లి ఈ అంశంపై చర్చించలేదంటూ ప్రతిపక్ష వైసీపీని నిందించి సంచలనం రేకెత్తించారు. ఇప్పుడు చెలోరే చెలోరే చెల్ అంటూ యాత్రను తెలంగాణలో ప్రారంభించి అక్కడ సీఎం కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలో అసలు సమస్యలే లేవన్నట్లుగా ప్రశ్నించడం మానేసి ప్రశంసలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏపీలోని కరువు జిల్లా అనంతపురంలో పర్యటిస్తూ రైతుల పక్షాన నిలబడతానంటూ కొత్త పలవి ఎత్తుకున్నారు. ఆ జిల్లాలోని రైతులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఏ సమస్య గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సరికదా? చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ ఎమ్మెల్యేలతో అంటగాగే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురంలో సాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వాన్ని నమ్మి పంట సాగు చేసిన రైతులు నిండా మునిగిన వైనంపై ఎక్కడా పెద విప్పలేదు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత 3.5 ఏళ్లుగా రైతులను పట్టించుకుని టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి రైతుల సమస్యలపై చర్చిస్తున్నానడం, శనివారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లి కలిసిన పవన్ ఆదివారం ఏకంగా పరిటాల రవి ఇంటికి వెళ్లడం ఫ్యాన్స్ను హతాశలను చేసింది. గతంలో పరిటాల రవి పవన్ కళ్యాణ్కు గుండు కొట్టించారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్నడూ దీనిపై పెదవిప్పని పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం తనంతట తానుగా ఈ అంశాన్ని లేవనెత్తి, అబ్బే పరిటాల గుండు కొట్టించలేదు, నేనే కొట్టించుకున్నానని చెప్పుకొచ్చారు. తన ఫ్యాన్స్లో పరిటాల కుటుంబంపై ఇంకా సూటిగా చెప్పాలంటే చంద్రబాబు సామాజిక వర్గంపై ఉన్న కోపాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే గుండు అంశంపై వివరణ ఇచ్చారన్న విషయం తేలిగ్గానే అర్థమవుతుంది. అయినప్పటికీ ఇంకా ఫ్యాన్స్లో టీడీపీ మీద ఎంతో ఎంతో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తొలగించే ఉద్దేశంతోనే పిలవని పేరంటంలో పరిటాల ఇంటికి వెళ్లారని అంటున్నారు. అయితే ముందుగా పరిటాల ఇంటికి వెళితే వేరే సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతోనే ముందు రోజు ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో నిర్వహించిన పాదయాత్రకు విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో సైతం జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు తన పార్టీకి ట్రబుల్ షూటర్గా మారిన పవన్ను అనంతపురం పర్యటనకు పంపించారని భావిస్తున్నారు. పనిలో పనిగా పవన్ ఫ్యాన్స్ను తన వైపు తిప్పుకునే పన్నాగంలో భాగంగానే చంద్రబాబు పవన్ను పరిటాల ఇంటికి వెళ్లాల్సిందిగా పురమాయించి ఉంటారని అంటున్నారు. ఫ్యాన్స్ను నిరాశపరిచిన మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ జరిపిన పర్యటనలు కేవలం జనసేన పార్టీని బలోపేతం చేయడానికేనని వారు భావిస్తూ వస్తున్నారు. చంద్రబాబుతో చెలిమి సాగిస్తున్నా ఎన్నికల నాటికి జనసేన బలం పుంజుకుని సొంతంగా పోటీ చేస్తుందని, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కలలుకంటున్నారు. ఇటీవల లగడపాటి జరిపిన సర్వే అంటూ జనసేన సర్కిల్స్లో ఓ ప్రచారం విపరీతంగా జరిగింది. ఈ సర్వేలో జనసేన 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలినట్లు ఫ్యాన్స్ జబ్బలు సరుచుకున్నారు. తీరా అనంతపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇక ముందు కూడా జనసేన టీడీపీకి తోక పార్టీగానే మిగిలిపోనుందన్న విషయాన్ని స్పష్టం చేశాయి. తాను రాబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతు పలుకుతానన్న ప్రశ్న అందరిలోనూ ఉందని, ఎవరైతే రైతులకు అండగా ఉంటారో వారికి తాను మద్దతిస్తానంటూ పవన్ స్పష్టతనిచ్చారు. అనంతపురంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ అనంతపురం రైతాంగం కన్నీరును ఎవరు తుడుస్తారో వారికి తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చే ముందు అనంతపురానికి ఎలా అండగా నిలబడతారని అడుగుతారని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, అనంతపురం నుంచి తనకు మద్దతు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వింటుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి అభిప్రాయంలో లేరన్న విషయం స్పష్టమవుతుంది. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీకి మద్దతిస్తానని ఆయన పరోక్షంగా సంకేతాలు అందించినట్లయింది. దీంతో రాజకీయాల్లోకి వచ్చిన తమ అభిమాన నటుడు ఏదో ఉద్రిస్తాడని ఆశలు పెట్టుకుంటున్న కోట్లాది మంది అభిమానుల ఆశలపై ఆయన కొండలతో నీళ్లు కుమ్మరించేసినట్లయింది. పవన్ కళ్యాణ్ తన మాటల ద్వారా ఈసారి కూడా తాను వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం వరకే పరిమితమవుతారని ఆయన చెప్పకనే చెప్పారు.